అంత గాలి వీధిలో పులి ఇంట్లో పిల్లి అది నాకు తెలుసులే నోట నోట చదువుకో డాడీ అభ్యాసం కోర్సు విద్య అంటే ఏంటి అభ్యాసం కోర్సు విద్య తెలియదురా రేపు మీ మాస్టర్ అడిగి చెప్తారు రేపు స్కూల్ లేదు సెలవుగా స్కూల్ ఉన్నప్పుడే అడుగు రేపు సినిమాకి తీసుకెళ్తావా డాడీ ఆఫీస్ రేపు పొద్దున ఢిల్లీ క్యాంప్ కెళ్ళాలి ఎరా నిన్ను చదువుకోమని చెప్పేనా నాన్న కొడుతే ఏంటి మాటలు అసత్యము ఆడరాదు మమ్మీ నన్ను ఎప్పుడు జూకి తీసుకెళ్తావు ఆదివారం వచ్చే ఆదివారం అని మూడు సార్లు అన్నావు ఆదివారం వస్తూనే ఉంది పోతూనే ఉంది ఒక్క రోజైనా తీసుకెళ్ళావా డాడీ ముందు అడిగితే కూడా తీసుకెళ్ళలేదు నిజమేనా లేకపోతే రేపు ఆదివారం అని బుక్ లో రాసుకున్నా చూసావా శోభ పిల్లల్ని మరిపించడం కోసం ఆశపెట్టి పనులు చేయించుకోవడం కోసం దాని వల్ల పెద్దవాళ్ళ మీద పిల్లలకి నమ్మకం పోతుంది మీరు మరీను గోరంతలు కొండంతలు చేస్తారు అలా అనుకు చిన్న అబద్ధం వల్ల ఒక్కొక్కసారి పెద్ద అబద్ధం అంత ప్రమాదం వస్తుందా డాడీ ఆ ఒక్కొక్కసారి ప్రాణం మీద కూడా వస్తుంది అంత అబద్ధం నేను నమ్మను मोहन अतनी बोमल दी पेटिंग अतु बोमल वेसेटूर कदली अंत మోహన్ బాబు ఉన్నారమ్మా ఉన్నారు పిలుస్తాను ఉండండి డాడీ 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 మీ కోసం ఎవరో వచ్చారు వస్తున్నా కూర్చోమని సరే ఏమన్నారు పాపా నాన్నగారు వస్తారు కూర్చోండి అలాగే నమస్కారం అండి నమస్కారం ఎవరండి మీరు ఏం కావాలి నన్ను శ్రీవాస్ షార్ట్ నేమ్ వాసు ఇదే బాగుంది కూర్చోండి థాంక్యూ మోహన్ బాబు గారు మీ గురించి చదివాను ఇప్పుడు నేరుగానే కలిశాను లాంటి పరిచయం కలగటం నాకు ఎంతో ఆనందంగా ఉంది
మీ టైం నేనేమి వృధా చేయడం లేదు కదా దట్స్ ఆల్ రైట్ నన్ను వెతుక్కుంటూ మీరు ఇంత దూరం వచ్చారు కదా మీరంటున్నది చెప్తానండి మోహన్ బాబు గారు మీ ఇంట్లో పోర్షన్స్ ఏమైనా ఖాళీగా ఉన్నాయా ఈ విషయం మా పాపరెడ్డి మీరు పెద్దవారు కదండి ఇక్కడ లేకపోయినా చుట్టుపక్కల ఎక్కడైనా ఖాళీలు ఉంటే చెప్తారని ఇంతకీ నా పేరు ఎలా తెలిసింది మీకు బయట బోర్డు చదివానని చెప్పాను కదండి మంచి వెళ్ళిరండి నమస్కారం నమస్కారం సార్ నేనేమి మీ టైం వేస్ట్ చేయటం లేదు కదా తమరు ఎంత త్వరగా దయచేస్తే బయట కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డు పెట్టాలి లోపలికి రాకుండా ఉంటే చాలు నన్ను డిస్టర్బ్ చేయకు బోర్డు నుంచి ఒకటే డిస్టర్బెన్స్ లో హలో అసలు మీకు ఏ నంబర్ కావాలండి 446442 మోహన్ బీటీ పరేడ్ ఎస్ఐ సునీల్ హియర్ అయ్యా సునీల్ గారు ఇక్కడ బ్యూటీలు లేవు ఏదో డిస్టర్బెన్స్ పని చేసుకుందాం అంటే చేసుకుని ఎవరు అమ్మగారు లేరు గుడికి వెళ్ళారు అమ్మాయి గారు ఉన్నారు ఆడుకుంటున్నారు కాదంత ఆట ఆపి అయ్యగారిని పిలవండి అమ్మాయి గారు సరే ఉండు రండి మీకోసం పాలసీ నచ్చాడు వస్తున్నా పాలు పోయడానికి వేళ పడ ఏం లేదా పాలు పోయడానికి రాలేదు అయ్య గారు పాల డబ్బులు కోసం వచ్చానండి ఇంట్లో అమ్మగారు తీసుకుంటారు కదా అమ్మగారిని పోయి అడుగు గుడికి వెళ్ళారంటండి గుడి నుంచి వచ్చేదాకా ఆగు లేకపోతే గుడికే పోయి అడుగు ఎందుకంటే మీకు ఇంత చిరాకు పొద్దున ఎవరు ముఖం చూసాను అమ్మా గాయత్రి ఓసారి ట్రా వస్తున్నాడండి నాకు చాలా పని ఉంది డిస్టర్బ్ చేయొద్దు ఏం చెబుతావు సార్ చెప్పమ్మా ఎవరొచ్చినా డాడీ ఇంట్లో లేరు అని చెప్తాను కాఫీ ఫ్లాస్క్ లో పోసి పెట్టానందు ఉందో లేదో మనల్ని సరిగా ఆట ఆడుకు నాన్నగారు ఇంట్లో లేరు మనీ ఆర్డర్ కాదమ్మా ఉత్త లెటరే వస్తున్నా డాడీ ఉత్తరం వచ్చింది ఇదిగో బేబీ ఉత్తరం వచ్చినా నేను లేను అంతే ఇదిగో ఉత్తరం డాడీ లేరు మమ్మీ వచ్చాక చదువుతుంది ఎవరో ఒక ఆడుకోవడానికి అడ్డమే అసలు ఇక్కడ ఆడుకోనేకూడదు
లేకుంటే బెల్ ఎంత కొడతారు? ఎవరన్నా ఉంటే బయటికి వస్తారని. ఎవరు కావాలి? మీ నాన్నగారు ఉన్నారా? చాలా సేపటి నుండి లేరు. ఆయనతో ఏమైనా చెప్పాలా? శాంపిల్ ఇవ్వాలి. నాకు ఇవ్వండి. మార్కెట్లోకి కొత్తగా కొత్త రకం బ్లేడ్లు వచ్చాయి. నాకు ఒకటి ఇవ్వండి. నీకెందుకమ్మా? పెన్సిల్ చెక్కుకుంటాను. ఇది సేవ్ చేసుకోవడానికి. పెద్దవాళ్ళకే ఇవ్వాలి. అయితే మా నాన్నగారు ఇంట్లో లేరు. ఉన్నప్పుడే వస్తానమ్మా. వస్తాను. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. నాన్నగారు ఇక్కడమ్మా. ఫోన్ చేశారే? ఫోన్ చేసినా ఇంట్లో లేరు అంకుల్. మరి మమ్మీ ఎక్కడ? గుడికెళ్ళింది. గుడికెళ్ళిందా? మరి మమ్మీ ఇంటికి రాగానే నేను వచ్చి వెళ్ళాను చెప్పమ్మా. నాన్నగారు ఇంటికి ఫోన్ చేస్తే నేను హాస్పిటల్ ఉంటానని చెప్పు. మరి వస్తానమ్మా. గాయత్రి, డాక్టర్ గారు వచ్చారు. ఎందుకమ్మా? నాన్నగారి కోసం. నాన్నగారు వచ్చేస్తే వచ్చానన్నారు. ఏం చెప్పారు? మరి నాన్నగారేమో ఎవరొచ్చినా ఇంట్లో లేనని చెప్పమన్నారు. చెప్పేశాను. మరి మాట్లాడుతున్నాను. ఆయన స్ప్రే లేకుండా పడిపోయారండి. త్వరగా రావాలండి. అలాగే బాబు గారు గాయత్రి ఏమైంది? భయం లేదు. ఆరోగ్య పడవలసిన అవసరం లేనే లేదు. గాయత్రి, నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? డాక్టర్ గారు వచ్చారుగా. నాన్నగారికి ఏం పర్వాలేదు. ఊరుకోమ్మా. ఇంకెప్పుడూ అబద్ధం చెప్పను. నాన్న చెప్పమన్నా చెప్ప. పిచ్చి పిల్ల, నువ్వు తెలిసినది కూడా ఆయనకి తెలియకుండా పోయింది. సమయానికి వచ్చాను కాబట్టి ఆయన్ని దక్కించు. ఇప్పటికైనా చిన్నపిల్ల చేత చెప్పించిన చిన్న అబద్ధం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీసిందో. డాడీ, నువ్వు అబద్ధం చెప్పమని బతిల్లాడినా నేను చెప్పను. అబ్బబ్బా, కథ మొదలుపెట్టి ఆఫీస్ ఎగ్గొట్టకండి. చెప్పవే. ఆఫీస్కి వెళ్ళడానికి అరగంట టైం ఉంది. కథ కంచికి, మనం ఆఫీస్కి. నువ్వెక్కడికి రా. హోంవర్క్ చేస్తా.